అమెరికాలో మాతా హ్యూస్టన్ చాప్టర్ కిక్ ఆఫ్ మీట్ నిర్వహించారు. 200 మంది పాల్గొనడంతో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నేత మాటా సలహా బృందానికి చెందిన జితేందర్ సంస్థ ప్రాముఖ్యతను వివరించారు. మన అమెరికా తెలుగు సంఘం యుఎస్ఏలో మొదటి తెలుగు సంస్థ అని తెలిపారు. ఈ సంస్థను ప్రారంభించిన బృందం వద్ద డబ్బు లేదని కానీ సమాజానికి సేవ చేసే శక్తి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్సాస్ మాతా ఇన్ఛార్జ్ రాజ్ ఆనందేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యూస్టన్ చాప్టర్ ప్రెసిడెంట్ గా శ్రీనివాస్ గాంధీ, వైస్ ప్రెసిడెంట్ గా యామిని శెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులుగా శరతెంపటి, యాదగిరి, వంశీ చిగుళ్లపల్లి, భాస్కర్ కొల్లా, కార్తిక్, భాస్కర్ కొల్లా, గోపి, ఉదయ్లు బాధ్యతలు స్వీకరించారు. స్టేజ్ మీదకి వచ్చి వాగ్దానాలు చేయడం చాలా ఈజీ, చాలా సులభం. అన్నిటికంటే అతి కష్టమైంది ఏంటంటే అన్న మాట నిలబెట్టుకోవడం. అంటారా నారాయణ గారు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగారు. రాజశేఖర్ గారు నాకు ప్రియమిత్రులే కాకుండా చాలా మందికి తెలియదు. 1989లో వీటికి తానా కన్వెన్షన్ రావడం జరిగింది. 7th తానా కన్వెన్షన్, దట్ వాజ్ 1987 వి ఫార్మ్డ్ ఎ టీమ్ అండ్ రాజశేఖర్ గారు వాజ్ ద కో కన్వీనర్ ఆఫ్ ఇట్. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కన్వెన్షన్, యు నో వై? బికాస్ వాట్ ఎవర్ వి హ్యూస్టోనియన్స్ టచ్, ఇట్స్ గాట్ టు బి సక్సెస్ఫుల్. సాధారణ వ్యక్తి అసాధారణ ప్రతిభతోటి జీవితంలో ముందడుకు వచ్చి అందరికి మార్గదర్శిలాగా నిలబడ్డారు. జీవితంలో నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్న మనుషులకు నేనున్నాను, నేను నిరూపిస్తాను, నిరూపించారు కూడా. వారి జీవితం చాలా మందికి ఒక స్పృహ. నేను ఏనాననే ఎదిగి వేణుగారంతటి వ్యక్తిని కావాలి అనే చిన్నవాళ్ళకు కూడా ఆశం కలిగించిన మహావ్యక్తి. ఇవాళ మనను ఎంటర్టైన్ చేసడానికి తన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు చెప్పడానికి వచ్చారు. సో మనం శ్రద్ధతోటి వారు చెప్పేది విని ఈరోజు వారు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ను ఆనందించి ఇవాళ ఒక మధుర స్మృతులతో ఇంటికి పోదాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ ఇస్. రెగ్యులర్గా మన తెలుగు సినీ ప్రేక్షకులు ఏదైతే మిస్ అవుతున్నారో, రెగ్యులర్ ఒక కమర్షియల్ పందాలు ఇట్లా పోతున్నారో, అవేగా ఇద్దాము వీళ్ళందరికీ. కొత్తగా నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకుందామనే టాపిక్లోనే ఆ మదనంలో వచ్చింది బలగం. సో బలగం ఈరోజు మాకే తెలియదు, ఈరోజు బలగం ఎక్కడికి వెళ్ళిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో వెళ్ళిపోయింది అది. ఒక టైంలో మాకు బలగంకి వచ్చే అవార్డ్స్ని మేము అనౌన్స్ చేయడం మానేసాం. ఏమో ఏంద్రో దూసుకుందాం, మీరు రోజుకు 10 పెడుతున్నారు ఏంటి అంటారు జనాలు అని మానేసాం. బట్ ఇప్పటిదాకా స్టిల్లో బలగం ఒక 96 అవార్డ్స్ కొట్టింది ఇప్పటిదాకా. దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఉంది. రోమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కటన్ రైజర్ షో బలగం వేశారు. ఐ థింక్ ఒక తెలుగు సినిమా నాకు తెలిసి ఫస్ట్ సినిమా అనుకుంటున్నాను, నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ ఫస్ట్ ఒక తెలుగు సినిమా
రోమ్ కటన్ లెదర్ షో అయింది అండ్ 2023 బెస్ట్ ఫీచర్ ఫిలిం బలగం అని అఫీషియల్గా అనౌన్స్.